దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. స్త్రీలు బైబిల్ గ్రంథంలో స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి కృపనిచ్చాడు. బైబిల్ గ్రంథంలో స్త్రీల గురించి చాలా చోట్ల రాయబడ్డది, చాలా మంది స్త్రీల గురించి రాయబడ్డది. అందులో మనం కొంతమందిని గనక చూసినట్లయితే యిర్మీయా గ్రంథంలో మూడు రకాల స్త్రీలు ఉన్నారు. ఏడుగురిని కరినటువంటి స్త్రీ, చెడు స్వభావము కలిగినటువంటి స్త్రీ, వ్యభిచార స్త్రీ, నాలుగవది ప్రసవ వేదన పొడు స్త్రీ, నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు. లుకస్వార్తలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఉంది, సుబుద్ధి గల స్త్రీ ఉన్నది, రక్తస్రావం రోగం కలిగినటువంటి స్త్రీ ఉంది, తెలివి గల స్త్రీ ఉంది, పిండి పిసుకు స్త్రీ ఉంది, దైవభక్తి గల స్త్రీ ఉంది, భక్తి గల భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ఉంది, కానాను స్త్రీ అని రాయబడి ఉంది, నాణము పోగొట్టుకున్నటువంటి స్త్రీ ఉన్నది, వివేకము లేని సుందర స్త్రీ అని కూడా రాయబడి ఉన్నది. మన దేవుని అయితే ఈ రోజు స్త్రీకి ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఏంటి? ఒక మూడు గుణ లక్షణాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటిది ప్రసవ వేదన పడు స్త్రీ. చూడండి, యిర్మీయా గ్రంథము, దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. యిర్మీయా గ్రంథము నాలుగవ అధ్యాయము, యిర్మీయా గ్రంథము నాలుగవ అధ్యాయము దయచేసి చూడండి ఒకసారి, 31వ వచనం. ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు, సీయోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను పుచ్చుల్లుచున్నాను అని ఎగరూజుచు చేతులార్చుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది. ప్రసవ వేదన పడు స్త్రీ, ఇది సంఘమునకు సాదృశ్యముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ద్వారా సంఘముకు ఉండవలసినటువంటి లక్షణము ఒక స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు. ప్రసవ వేదన పడుచున్నటువంటి ఒక స్త్రీ తన కేకలు అరుపులు ఏ విధంగా ఉంటాయో, తన యొక్క రోదన ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటుందో, ఆ స్త్రీ పడుతున్నటువంటి తొలి కానుపు కనుచు ఏ విధంగా వేదన పడుచుందో, సీయోను కుమార్తె పరిశుద్ధ సంగమ అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్చిల్లుచున్నాను అని మీరు కేకలు వేయుట నాకు వినబడుచున్నది. సంఘము ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. సంఘము ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు. అయితే ఈరోజు మరి ఆ రోజు యిర్మీయా ప్రవక్త కాలంలో సంఘము ప్రార్థన చేస్తే ఆ సంఘము ప్రార్థన దేవుడు విన్నాడు. మరి ఈరోజు సంఘము ఆ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నారా? సంఘమును ప్రసవ వేదన కలిగినటువంటి స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘములో చేర్చబడినటువంటి స్త్రీలకు ప్రసవ వేదన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎంత కష్టతరమైనదో, ఎంత వేదన కలిగించేదో, ప్రియమైన దేవుళ్ళారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటారు. అలాంటి పరిస్థితిని కలిగినటువంటి ప్రార్థన పరులై అంటే ఎంత నొప్పిని భరించే వారై ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. పౌలు గారు అంటున్నారు, నేను ప్రసవ వేదనతో నేను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు కూడా అంటున్నారు. నేను ప్రసవ వేదనతో దేవుని సన్నిధిలో మొలపెడుతున్నాను అంటున్నాడు. మన దేవుళ్ళారా, ప్రార్థన చేసే సంఘముకు ప్రసవ వేదన కలిగినటువంటి అనుభవము కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు.
నేను ప్రసవ వేదన పడుచున్నటువంటి స్త్రీ వలె మొర పెడుతున్నటువంటి సంఘము యొక్క ప్రార్థన నేను వింటున్నాను. నేను ప్రార్థన ఆలకించే దేవుడనై ఉన్నానని ఆయన స్పష్టంగా బయటపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ కన్నీటి ప్రార్థన, రోదన చేయి రోదనతో చేయి ప్రార్థన చేయలేకపోతుంటారు. యెషయా గ్రంథం 1:15 మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఎలా ఉన్నాయట? సంఘము యొక్క చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే భయంకరమైనటువంటి పాపము చేత భయంకరమైనటువంటి రక్త సిక్తమైనటువంటి స్థితిలో కనబడుతూ ఉన్నాయి. మన దేవుళ్ళారా, దేవుడు సంఘమును ఆదరించాలని, సంఘమును బాగు చేయాలని, సంఘమును అభివృద్ధి చేయాలని, సంఘము సాక్షిగా నిలబడాలని, సంఘము పరిశుద్ధత కలిగి ఉండాలని, సంఘము తన యొక్క శ్రేష్టమైనటువంటి సంఘముగా ఉండాలని దేవుడు అనేక మార్లు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, విలాప వాక్యములు 1:17 ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది, యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయ్యుండ నియమించుచున్నాడు, యెరూషలేము వారికి హేయమైనదాయను. యెరూషలేములో ఉన్న వారికి యెరూషలేము హేయమైనదిగా కనబడతా ఉన్నదట. మన దేవుళ్ళారా గమనించండి, దేవుడు సంఘమును ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడంటే దేవుడు సంఘమును ఆయన కట్టాడు. దేవుని సంఘం అది. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే నా సంఘం, ఇది నా సంఘము. మన దేవుళ్ళారా, దేవుని సంఘమును కట్టటకు దేవుడే నియమించి ఉన్నాడు. దేవుడు సంఘము యొక్క ప్రార్థన వింటున్నాడు. మరొక మాట నేను చెప్తాను, పాపాత్మురాలైనటువంటి స్త్రీ లూకసువార్త 7:37 రాయబడి ఉన్నటువంటి, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎందుకు ఈ పాపాత్మురాలు అని రాయబడి ఉంది? పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్య వెనక తట్టున వెళ్లి ఆయన పాదములు పట్టుకొని కన్నీళ్లు విడుచుచు ఆ కన్నీళ్ల చేత ఆ పాదములు కడుగుతూ ఆమె తల వెంట్రుకల చేత ఆ పాదమును తుడిచి ఆ పాదములకు అత్తరు పూస్తూ ఉన్నది. చేరున్నర అత్తరు పూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుళ్ళారా గమనించండి, ఇక్కడ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఒక సంఘముగా వర్ణించండి. పాపము పరిపక్వము చెందినటువంటి సంఘము, పాపము చేత నింపబడినటువంటి సంఘము, భయంకరమైనటువంటి లోకానుసారమైనటువంటి పద్ధతులు సంఘములోకి ప్రవేశించినప్పుడు ఈ సంఘము తన పశ్చాత్తాపముతో ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ఆ కన్నీళ్ల చేత ఆ ప్రభు యొక్క పాదాలు కడిగితే, సంఘం అంటే ఒక్కరు కాదు, సంఘం అంటే ఇద్దరి కంటే ఎక్కువగా ఉన్న వారిని సంఘం అంటారు. కొన్ని హృదయాలు కలిసి ఏకీభవించి కన్నీరు కార్చి ప్రార్థించేదాన్ని సంఘం అంటారు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన హృదయంలో అనేకమైనటువంటి శ్రమల చేత, అనేకమైనటువంటి వేదనల చేత ఆమె పట్టబడి ఉన్నది. ఆమె హృదయంలో సంతోషము లేదు, ఆమె హృదయంలో ఆనందము లేదు, ఆమె హృదయంలో నెమ్మది లేదు, ఆమె హృదయంలో ఎంత మాత్రము కూడా సమాధానము లేని స్థితిలో ఉన్నది. యేసయ్య దగ్గరికి ఎవరు కూడా ఆమెను తీసుకొని రాలేదు. యేసయ్య దగ్గరికి రావడం కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికి ఇష్టం లేదు. కానీ
యేసయ్య వెనక తట్టుగా వెళ్లి ఆయన పాదములు కడుగుతూ ఉన్నది కన్నీళ్లతో. ఆమె తల వెంట్రుకలతో ఆ పాదములు తుడుస్తూ ఉన్నది. ఆమె దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి షేరున్నర అత్తరు, జటమాంసి అయినటువంటి అత్తరును ఆయన పాదములకు పూస్తూ ఉన్నది. ఎందుకు పూయవలసి వచ్చింది అంటే, ప్రియమైన దేవుళ్ళారా, ఆయన యొక్క జనన మరణ పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకున్నటకు, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకున్నటకే ఆ యొక్క అత్తరు ఆయన పాదములకు కూర్చున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. సంఘము దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినప్పుడు, ఆయన యొక్క జననము గురించి, మరణము గురించి, పునరుద్ధానము గురించి సాక్ష్యము ప్రకటించు వారై ఉంటున్నారు. సంఘము ఊదిగాంతముల వరకు సాక్షులై ఉండడానికి పిలువబడ్డారు. సంఘము దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రకటించడానికి పిలువబడి ఉన్నారు. అక్కడ జన సమూహము యేసు క్రీస్తు ప్రభుల వారి చుట్టూ అనేకులు ఉన్నారు, కానీ ఎవరు కూడా యేసు క్రీస్తు ప్రత్యక్షతను, ఆ ప్రత్యేకతను ఎవరికి ప్రకటించేవారిగా లేరు. కానీ అపాపాత్మురాలైనటువంటి స్త్రీ, సంఘములో ఏ ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగి సంఘములో ప్రవేశించరండి. బహుఘోరమైనటువంటి పాపము చేత పట్టబడిన వారు, సమాధానము లేక శ్రమలు కలిగి, వేదన కలిగి, బహు దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారే క్రీస్తు సంఘములో చేర్చబడ్డారు. ఎవరు ఆస్తులు, అంతస్తులు, సంతోషము, సమాధానము, నెమ్మది కలిగిన వారు ఎవరు కూడా సంఘములో చేర్చబడ్డారు. సంఘములో ఉన్నవారు దుఃఖకరమైనటువంటి వారే, వేదన కలిగిన వారే, శ్రమలు కలిగిన వారే, గర్భఫలము లేని వారే, అప్పుల బాధలున్నవారే, అనారోగ్యముతో ఉన్నవారే, అనేకుల చేత హింసించబడుతున్న వారే, కుటుంబంలో సమాధానం లేని వారే, పిల్లల చేత వెలివేయబడిన వారే. మన దేవుళ్ళారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాలు కడుగుతూ ఉన్నటువంటి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె పేరు పాపాత్మురాలు అని రాయబడి ఉన్నది. మన దేవుళ్ళారా, ఈ పాపాత్మురాలు అని రాయబడినటువంటి ఆ పేరు దగ్గర నీ పేరు మెన్షన్ చేసుకోగలుగుతావా? అంత ధైర్యము కలిగినటువంటి సాహసము, సహవాసం, సహనము నువ్వు చేయగలుగుతావా? సాహసం నువ్వు చేయగలుగుతావా? అపోస్తలుడు నేను పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచున్నట్టుగా మీరు నన్ను పోలి నడవండి. అంటే నేను క్రీస్తు వల్ల నేను నడవగలుగుతూ ఉన్నాను, ఆయన నేను వెంబడించగలుగుతున్నాను, ఆ పరిశుద్ధతను కలిగి జీవించగలుగుతున్నాను, ఆ పరిశుద్ధత కలిగినటువంటి యేసు గురించి నేను ప్రకటించగలుగుతున్నానని ధైర్యంగా ఆయన రొమ్ము విరిచి చెప్పగలిగినటువంటి సత్తా యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి పౌలు గారికి ఉన్నది. ఈరోజు ఒక క్రైస్తవుడిగా నీవు, ఇదిగో నేను పాపము చేత పట్టబడిన వాణ్ణి, నా పాపములను కడగడానికి యేసయ్య నా కొరకు కల్వరి శిలువలో బలియాగము చేయబడ్డాడు, ఆయన నా కోసము ఈ భూమి మీదకి వచ్చి నరరూపిగా వచ్చాడు, మనుష్య కుమారుడిగా వచ్చాడు, ఆయన నా కోసము కల్వరి శిలువలో మరణించాడు, ఆయన నా మరణ పాపములను తప్పించడానికి ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు, తండ్రి యొద్దకు ఆరోహణమయ్యాడు, ఆయన ఒక రోజు రానై ఉన్నాడు. సాక్ష్యం పలకగలవా? ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్య పాదాలు పట్టుకొని ఏడుస్తా ఉంది, వెక్కిళ్ళు వచ్చేలాగా ఏడుస్తా ఉంది. ఆమె కన్నీళ్ల చేత ఆయన పాదాలు కడుగుతూ, తల వెంట్రుకలతో తుడుస్తూ, అత్తరు జడమాంసి రాసి రాస్తూ ఉంటే ఆమెను ఆటంకపరచకండి అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అక్కడున్న వారు ఏమంటున్నారంటే, అంత విలువైనటువంటి అత్తరును ఎందుకు నువ్వు పాడు చేస్తున్నావు అంటే, ఆ అత్తరును చూస్తున్నారు గాని ఆమె హృదయములో నుంచి వెళ్ళి పొంగుకొస్తున్నటువంటి కన్నీళ్లను ఎవరు చూడట్లేదు. ప్రియమనే దేవుళ్ళారా, సంఘము యొక్క కన్నీళ్లు ఈ లోకములో ఉన్నవారు ఎవరు చూడరు, గాని సంఘము యొక్క కన్నీళ్లను దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నా మనకి మహిమ కలుగుగా. మరొక మాట, తెలివి గల స్త్రీ. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనములో చూస్తే, చూడండి అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి,
రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడు తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడు. రోదన చేయు వారిని పిలువనంపాలంట, తెలివి గల స్త్రీలను పిలువనంపాలంట. ఈ రోదన చేయు వారు ఎవరు, తెలివి గల వారు ఎవరు అంటే, రోదన చేయగలిగిన వారు, శ్రమలో నుంచి విడిపించబడిన వారు రోదన చేయగలుగుతారు. తెలివి గలవారు ఎవరంటే, ఆత్మ నడిపింపు, ఆత్మ సహవాసము గలవారు తెలివిగా నడుస్తూ ఉంటారు. మన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక సంఘానికి ప్రసవ వేదన అనుభవం కలిగి ఉండాలి. రెండవది పాపాత్మురాలైనటువంటి స్త్రీకున్నటువంటి అనుభవం కలిగి ఉండాలి. మూడవది రోదన మరియు తెలివి కలిగినటువంటి స్త్రీలై ఉండాలి. నాలుగవ మాట చెప్తాను ప్రియమైన దేవునిలారా, దైవ భక్తి గల వారై, భయభక్తులు గల వారై ఉండాలి. ఐదవది వివేకము కలిగిన వారై ఉండాలి. ప్రియమైన దేవునిలారా గమనించండి, ఈరోజు సంఘాలలో ఆర్టిఫిషియల్ కలిగినటువంటి వారు ఉన్నారు. స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, పిల్లలే కావచ్చు, పెద్దలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, ఎవరైనా సరే, నిక్కచ్చుగా చెప్తున్నాను, మీరు నన్ను తిట్టుకున్నా మంచిది. ఈరోజు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో లేకపోతే నువ్వు దేవుని మందిరానికి వచ్చి వ్యర్థమే. దేవుని మందిరానికి వచ్చి కూడా క్రమమును పాటించక నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావంటే అది భయంకరమైనటువంటి పాపమే. ఈ పాపాత్మరాలైనటువంటి స్త్రీ తన ఇష్టానుసారంగా బ్రతికింది కాబట్టి ఆమెకు ఒక పేరంటు పెట్టక ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు, పాపాత్మరాలైనటువంటి స్త్రీ. ప్రసవ వేదన కలిగి ఉన్నావా? పాపములో జీవిస్తున్నావా? తెలివి కలిగినటువంటి రోదన చేయు స్త్రీగా ఉన్నావా? దైవభక్తి కలిగినటువంటి భయభక్తులు గల స్త్రీగా ఉన్నావా? వివేకము కలిగినటువంటి స్త్రీగా ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకోగలుగుతున్నావా? ఒక స్త్రీ గురించే కాదు ప్రియ సహోదరి సహోదరుడా, పురుషుని గురించి కూడా ఇదే మాటలు అన్వయించుకుంటే మంచిది. పౌలు గారికి కలిగినటువంటి ప్రసవ వేదన అనుభవము ఒక పురుషుడు కదండి, ఆయనకి ఎలా కలుగుతుందంటే ఆ అనుభవాన్ని గనక పరిశీలన చేయగలిగితే ఖచ్చితంగా ఆ అనుభవంలో నువ్వు కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేయగలుగుతావు, అనేక ఆత్మల కోసం ప్రార్థన చేయగలుగుతావు, సంఘములో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేయగలుగుతావు. నేను ఒక కుటుంబాన్ని కలుస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతాను, ప్రభువా ఈ కుటుంబం దగ్గరికి నన్ను తీసుకెళ్తావు కదా, ఈ కుటుంబంతో నేను ఏం మాట్లాడాలయ్యా, ఆ కుటుంబం గురించి నాకేం తెలియదు కదా, వారు ఏవో బాధలు చెప్తారు, ఆ బాధలకు సమాధానం నా దగ్గర లేదు కదా. ఆ సమాధానం కావాలంటే ముందు ఆమె యొక్క సమస్యకు పరిష్కారం మాత్రం చూపించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన విన్న దేవుడు వెంటనే దేవుడు ఆ సమాధానాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైన దేవుళ్ళారా, ప్రార్థన అనుభవము లేని వారు అనేకులు ఉన్నారు. టైం పాస్ కోసం దేవుని సన్నిధికి వచ్చే వారు చాలా మంది ఉన్నారు. ఈ మెసేజ్ అనేకులకు సెండ్ చేయబడుతుంది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడి మాటలు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. నీ హృదయముల గనక దేవుని వాక్యము లిఖించబడకపోతే, నీ పాదములు దేవుని సన్నిధిలో నిలవబడకపోతే, నీ కన్నులు యెహోవా దేవుని వైపు చూడకపోతే, నువ్వు మందిరములోకి టైం పాస్ చేసినట్టే, టైం పాస్ చేయడానికి వస్తున్నట్టే, నువ్వు విలువైనటువంటి సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు. నీ విలువైన సమయాన్ని నువ్వు అపవాది అయిన సాతానుకు తాకట్టు పెడుతున్నావు. నీ విలువైన జీవితాన్ని ఎర్రగా వేస్తున్నావు వాడికి. నీ విలువైన జీవితాన్ని నీవే చేతులార పాడు చేసుకుంటున్నావు. ఎవరు పాడు చేయట్లేదు, మన దేవుళ్ళు ఎర్ర గమనించండి. నీ పిల్లలు నీ మాట వినట్లేదంటే నీలో లోపం ఉన్నదని, నీ ప్రార్థనలో లోపం ఉన్నదని. మన దేవుళ్ళారా ఒకసారి నేను ఒక మాట చెప్తాను,
విలాపవాక్యములు రెండవ అధ్యాయము, విలాపవాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడండి ఒకసారి. విలాపవాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే అక్కడ చూడండి చక్కటి మాట రాయబడి ఉన్నది. నీవు లేచి రేగి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీటి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు, నీవు ఎవని ఎడల ఈ ప్రాకారము చేసితువో యెహోవా దృష్టించి చూడుము, తమ గర్భ ఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా, యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమందు హతులగుట తగునా. ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, తల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ, తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా. భక్షించుట తగునా అంటే వాళ్ళని కోసుకొని తింటున్నారా? లేదు. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ పిల్లల గొంతు విసిగి చంపినట్టు, భక్షించినట్టు అని చెప్తున్నాడు ఇక్కడ. వారి కోసము చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఒక సహోదరట తన ఏడుగురు కుమారుల కోసము రాత్రంతా ప్రార్థన చేసేదట. మొదటి కొడుకు దగ్గర ప్రారంభిస్తే చివరి కొడుకు కొడుకు దగ్గరికి వచ్చేసరికి తెల్లవారయ్యేదట. రాత్రంతా కూడా ప్రార్థన చేసేదట, రాత్రంతా కూడా ప్రార్థన చేసేదట. ఆ ప్రార్థనకు ప్రతిఫలం, ఏడుగురు కూడా దైవ సేవకులు అయ్యారు. ఏడుగురు కూడా దైవ సేవకులు అయ్యారు. ఒక తల్లి ప్రార్థన దేవుని రాజ్యమునకు వారసులను తయారు చేస్తుంది. ఒక స్త్రీ ప్రార్థన దైవ సేవకులను లేవనెత్తుతుంది. దేవుని రాజ్యమును కట్టడకు యోధులను తయారు చేస్తుంది. ఈరోజు స్త్రీల ప్రార్థన ఎంతవరకు ఉన్నది? స్త్రీల కూటమి ఉన్నది, రండి సిస్టర్ అంటే అయ్యో నాకు పైన ఉన్నది కదా. మన దేవుళ్ళు గమనించండి, బైబిల్ గ్రంథంలో స్త్రీలకు ఉన్నటువంటి ప్రత్యేకత చాలా గొప్పది. యేసు క్రీస్తు ప్రభుల వారితో కూడా స్త్రీలు ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత స్త్రీ మా సమాధి ఎందుకు స్త్రీలు నడిపించబడ్డారు. 120 మందిలో స్త్రీలు ఉన్నారు. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడిన వారిలో స్త్రీలు ఉన్నారు. కానీ సంఘములో ఉన్నటువంటి స్త్రీలు ఈరోజు ఎలా ఉన్నారంటే ఆత్మ సహవాసము, ఆత్మ నడిపింపు లేదు. ఇంటికాడ ఇంటి పాట, చర్చకొస్తే చర్చి పాట, రెండు నాలుకల స్వభావము కలిగిన వారే వింటున్నారు. ప్రియమైన దేవుడారా, ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, వివేకము కలిగినటువంటి స్త్రీగా ఉండాలి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మితో సమానమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని దేవుళ్ళని గమనించండి, నీ వివేకము దేవుని సన్నిధిలో ఉండాలి. దైవ భక్తి కలిగినటువంటి భయభక్తులు కలిగినటువంటి వారు అయి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదించబడుదురని 128వ కీర్తనలో రాయబడి ఉన్నది. ఆ మాటలు ధ్యానించు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలని భోజనపు బల్ల చుట్టూ కూర్చుంటారు. సీయోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదాలు కావాలంటే నీవు ప్రభువు సన్నిధిలో మొరపెట్టుట మంచిది. రేగి మొదటి జామున నువ్వు కన్నీరు కాచు, పసిపిల్లల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. అయితే ఈరోజు ఒక స్త్రీగా కాదు, ఒక సంఘము గురించి మాట్లాడుతున్నాను నేను. స్త్రీ అన్న చోట సంఘము అని పెట్టండి. వివేకము గల స్త్రీ అన్నప్పుడు వివేకము కంటే ముందు నీ పేరు మెన్షన్ చేసుకో. భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అన్నకాడ దానికి ముందు నీ పేరు మెన్షన్ చేసుకో.
నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి ఆ యొక్క పేరు కాడ నీ యొక్క పేరు మెన్షన్ చేసుకొని ఆ మాటను చదువుతూ ప్రార్థన చేయి, ప్రభువా ఇదిగో ఈ విధంగా నేను బ్రతకాలని ఆశపడుతున్నానని. ఆశ గల ప్రాణమును తీర్చగల దేవుడు నా దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. టైం పాస్ బిలీవింగ్ కాదు క్రిస్టియానిటీ. ప్రేమైన దేవునిలారా, హార్ట్ఫుల్ గా దేవుని సన్నిధిలో నిలబడు. అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు నా దేవుని పట్ల కుమ్మరించబోతూ ఉన్నాడు. విలువైనటువంటి బహుమానాలు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం లూదియమ్మ, లూదియమ్మ చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ, సేవకులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ, ఎంతో ప్రేమ కలిగినటువంటి స్త్రీ. ఆమె బతిమాలుతున్నది సేవకులను, అంటే దేవుని ఎంత వేడుకుంటున్నదో దేవుని సేవకులను కూడా అంత బతిమాలుచున్నది. ఆమెకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే దేవుని బిడ్డలంటే ఆమె నా కుటుంబము అనే ఒక బాధ్యత కలిగినటువంటి స్త్రీగా కనబడతా ఉంది. నీ ఎరుగు వారిని పొరుగు వారిని కూడా ప్రేమించే మనసు స్త్రీకి ఉండాలి, క్రైస్తవ స్త్రీలకు. అది లేకపోతే వ్యర్థమే. ప్రియమైన దేవునిలారా గమనించండి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట ఈరోజు లిఖించుకో. ఈ మాటలు చాలా జాగ్రత్తగా నీ హృదయంలో భద్రపరచుకో. వీటిని బట్టి కన్నీరు గార్చి మొరపెడుతూ ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు జవాబు ఈరోజు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. అత్యధికమైన మేలుల చేతను నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల ప్రార్థనలో నిన్ను నిండుకుండవలే ఆశీర్వదించి మెండైన జీవులతో నింపి సీహోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మనం ప్రార్థన చేద్దాం. ప్రభువు అడుగుదాం, ప్రభువా నన్ను మార్చు, నాకు మారు మనసు ఇవ్వు, సంపూర్ణ మారు మనసు ఇవ్వు. ఈ లోక మర్యాదలు కాదయ్యా, నీ నీతి కలిగినటువంటి రాజ్యము గురించి నేను ప్రయాసపడట కొరకు నాకు మంచి మనసు దయచేయి ప్రభువా, నాకు మంచి హృదయాన్ని ప్రభువా అని అడుగుదాం. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా మార్చును గాక. ఆమేన్, 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 ఆమేన్.